మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టిన బీఆర్ఎస్ మరో బహిరంగ సభకు సర్వం సిద్ధం చేసింది. ఔరంగాబాద్లోని జబిందా మైదానంలో ఇవాళ జరిగే సభకు బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. ఇప్పటికే నాందేడ్, కాందర్, లోహాలో సభలు నిర్వహించిన గులాబీ పార్టీ ఔరంగాబాద్లోనూ ఘనంగా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రం నుంచి వెళ్లిన నేతలు అక్కడ జనన సమీకరణపై కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్నారు. అమిత్ షా ఆరోపణలతో పాటు రాష్ట్రంలో ఇటీవల పలు పరిణామాలపై మరాఠా గడ్డపై గులాబీ దళపతి స్పందిస్తారా లేదా అనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా జన సమీకరణ కసరత్తు చేశారు. బహిరంగ సభలను నిర్వహించేందుకు బీఆర్ఎస్ ఔరంగాబాద్ సభకు అదే స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఔరంగాబాద్లో పలు ప్రాంతాల్లో కటౌట్లు ఏర్పాటు చేశారు. తెలంగాణ తరహా అభివృద్ధి మహారాష్ట్రతో పాటు దేశమంతటా అత్యవసరమని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. సన్నాహక సమావేశాల్లోనూ అక్కడికి వెళ్లిన బీఆర్ఎస్ నేతలు ఇవే అంశాలను ప్రస్తావిస్తున్నారు. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, ఆసరా, కేసీఆర్, దళిత బంధు వంటివి మనకు ఎందుకు వద్దు అంటూ మహారాష్ట్రలో ప్రజలను కదిలిస్తున్నారు. మహారాష్ట్రలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. వివిధ పార్టీల నుంచి మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరేలా ప్రోత్సహిస్తున్నారు. ఔరంగాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ సహా పలువురు నాయకులు హైదరాబాద్ వచ్చి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.